హాయ్ ఫ్రెండ్స్ శ్రీనివి హియర్ వెల్కమ్ టు శ్రీవిస్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి శ్రీవిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అండ్ శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సంక్రాంతి పండుగని ది బెస్ట్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పండగ సెలబ్రేషన్స్ పొద్దున పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అత్తో అత్తమ్మ కూతురు ది బిగ్గెస్ట్ ఈవెంట్ సంక్రాంతికి ది బిగ్గెస్ట్ ఈవెంట్ అనేది తీసుకురావడం జరిగిందండి. రియల్ గా ఈవెంట్ గురించి చెప్పుకోవాలంటే నేనైతే చాలా డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనిపిస్తుంది. రియల్ గా ఈవెంట్ చూసేటప్పుడు డైరెక్టర్ శ్రీపద గారు డిజైన్ చేసిన ప్యాటర్న్ అనేది చాలా రోజుల తర్వాత సంక్రాంతి ఈవెంట్ ఈటీవీలో చూసే ఈటీవీ ప్యాటర్న్ అనేది రియల్ గా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఒక సుడిగాలి సుధీర్ గారు ఒక్కరు మిస్ అయ్యారనే ఒక బాధ తప్ప ఎంటైర్ ఈవెంట్ అనేది శ్రీపద గారు చాలా బాగా ట్రై చేశారు. యాక్చువల్ గా శ్రీపద గారు ఫస్ట్ ఈవెంట్ అనుకున్నప్పుడు సుడిగాలి సుధీర్ గారు కూడా ఉన్నారు, బట్ బిజీ షెడ్యూల్స్ వల్ల సుడిగాలి సుధీర్ గారు ప్రజెంట్ మూవీస్ తన యొక్క మూవీస్ హీరోగా తన ఎంట్రీ ఇస్తున్న మూవీస్ ని ఫ్యాన్స్ అందరికి అతి తొందరలోనే ముందుకు తీసుకురావడానికి తన షెడ్యూల్స్ ని బిజీ చేసుకోవడం జరిగింది. సో ఆ బిజీ షెడ్యూల్స్ వల్ల సుడిగాలి సుధీర్ గారు అటెండ్ కాలేకపోయారు, కానీ డైరెక్టర్ శ్రీపద గారు చాలా అంటే చాలా బాగా అయితే ట్రై చేశారండి. ఈవెంట్ అయితే నాకైతే చాలా నచ్చింది. అంటే నేను ఈవెంట్ డిస్క్రిప్షన్ ఎందుకు ఇవ్వాలి అనిపించిందంటే మనకి సంక్రాంతి ఈవెంట్ మొత్తం చూస్తున్నంత సేపు భోగి సంక్రాంతి కనుమ ఈ ప్యాటర్న్ అనేది ఫస్ట్ సంక్రాంతి ముగ్గులు గాని దాని తర్వాత భోగి పండ్లు వేయడం గాని దాని తర్వాత సంక్రాంతి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఆ ట్రాక్టర్ థీమ్ గాని ఆ ఎంటైర్ అవుట్డోర్ షూట్స్ అనేది చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అనేది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అంటే ఎప్పుడు ఈవెంట్స్ అంటే మనకి ఇండోర్ సెట్స్ లోనే చాలా కూల్ అండ్ క్లైమేట్ అనేది ట్రై చేస్తూ ఉంటారు, బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అవుట్డోర్ షూట్స్ కూడా మెయిన్లీ సంక్రాంతికి పర్ఫెక్ట్ యాప్ట్ అంటే అవుట్డోర్స్ ముగ్గులు వేయడం గానీ ఆ ఎంటైర్ సెట్ డిజైన్స్ గానీ ప్రతి ఒక్కటి చాలా కేర్ తీసుకొని అక్కడ కూడా క్యూట్ ఎంటర్టైన్మెంట్ సుడిగాలి సుధీర్ గారు, హైపరాది గారు, ఆటో రామ్ ప్రసాద్ గారు, రష్మి గారు, అనుసూయ గారు, రోజు గారు, ఎంటైర్ టీమ్ అనేది అవుట్డోర్ సెట్స్ లలో కూడా వాళ్ళు చేసిన హంగామా గాని రియల్ గా చాలా బాగా కూల్ గా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ గా తీసుకెళ్లే విధానం మెయిన్లీ డైరెక్టర్ శ్రీపద గారు. మీరు ఇలానే కొత్తగా ఎక్కడ వేరే ప్యాటర్న్స్ ని తీసుకురాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ మీ ఓన్ స్టైల్లో ప్రొజెక్ట్ చేస్తున్న విధానం అయితే సూపర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. రియల్ గా ఆ ఇండోర్ షూస్ లలో కూడా ఈసారి డైరెక్టర్ శ్రీపద గారు ప్లాన్ చేసిన థీమ్ మెయిన్లీ అత్తో అత్తమ్మ కూతురు. ఇంకా ఎవరైతే టీవీలో చూడలేదో దయచేసి చూడండి, మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ ఉంటుంది అండ్ యూట్యూబ్ లో కూడా ఫుల్ ఎపిసోడ్ వస్తుంది, కంపల్సరీ చూడండి. ఈ సంక్రాంతికి 2021 లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు అదైతే చెప్పగలను. ఎందుకంటే 2021 లో ఈసారి ఈవెంట్స్ అన్ని ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్ కూడా ఇంతే ది బెస్ట్ బిగ్గెస్ట్ థీమ్ అండ్ ప్యాటర్న్స్ అనేది రావాలనుకుంటున్నాను. అండ్ ఈ ఈవెంట్ లో ప్లాన్ చేసిన విధానం పూర్ణ గారి ఎంట్రీ డాన్స్ గానీ రియల్ గా చాలా రోజుల తర్వాత నేను పూర్ణ గారి డాన్స్ అయితే చూశానండి. డీ లో కూడా ఎప్పుడైనా ఫుల్ ఫ్లెజ్ సాంగ్స్ అనేది పర్ఫార్మెన్స్ చేస్తారా అని అనుకున్న తరుణంలో లాస్ట్ డీ సీజన్ D12 డీ ఛాంపియన్స్ ఫైనల్స్ లో అయినా పూర్ణ గారు, ప్రేమణి గారు, శేఖర్ మాస్టర్ గారు ఇలా వాళ్ళ యొక్క ఫుల్ ఫ్లెజ్ సాంగ్స్ చూస్తాం అనుకున్నాము, బట్ చూడలేదు. ఫైనల్లీ మనకి అది ఈవెంట్ లో హ్యాపెన్ అయింది. శ్రీపద గారు ట్రై చేసిన విధానం పూర్ణ గారిని తీసుకొచ్చి ఒక బిగ్గెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కిరాక్ అంటే కిరాక్ గా చాలా రోజుల తర్వాత పూర్ణ గారి ఫుల్ ఫ్లెజ్ సాంగ్ అయితే చూశాను. రియల్ గా ఇది హోప్ యూట్యూబ్ లో కూడా ఎక్కడ కట్స్ లేకుండా ఫుల్ గా మనకి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్ణ గారి సాంగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ లో తీసుకెళ్లాలని అదీ గారు, హిమజ గారు అండ్ మనకి ప్రదీప్ గారు వీళ్ళందరూ కలిసి చేసిన స్కిట్ పర్ఫార్మెన్స్, మెయిన్లీ ఆది గారు ప్రదీప్ గారు కలిస్తే ఆ హంగామా వేరే లెవెల్ లో ఉంటుందండి. మనం ఎక్స్ట్రా జబర్దస్త్ లలో చాలా సార్లు చూసాము వాళ్ళ కాంబినేషన్ వస్తుందంటే అది ఇక మిలియన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తో మిలియన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తారు. సో ఈసారి కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఆది గారు, ప్రదీప్ గారు, హిమజ గారు ట్రై చేసిన కొద్ది నిమిషాల స్క్రిప్ట్ అయినా ది బెస్ట్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇవన్నీ ఒక్క ఎత్తే మనకి రాజు గారు చాలా మంది ఈగలు వెయిట్ చేస్తున్నారు ఈవెంట్ లో మెయిన్లీ రాజు గారి పర్ఫార్మెన్స్ కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగలు వెయిట్ చేస్తున్నప్పుడు తరుణంలో ఫస్ట్ 1 అవర్ లోనే రాజు గారి పర్ఫార్మెన్స్ పెట్టడం
రియల్ గా గ్రేట్ అపీరెన్స్ రాజు గారు భాను గారు ది బెస్ట్ సోషల్ మెసేజ్ ఏదైతే ఇచ్చారు చాలా రోజుల తర్వాత రాజు గారిలోని ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది నేను చూడడం జరిగింది రియల్ గా చాలా ఎమోషనల్ గా ఒక లవ్ స్టోరీ ఒక బ్రేకప్ లవ్ స్టోరీ అనేది మనకి కన్వే చేసిన విధానం అనేది రియల్ గా సూపర్బ్ మెయిన్లీ ఆ ఎంటైర్ మనకి సెట్ లో ఉన్న వాళ్ళ యొక్క అప్రిషియేషన్ అనేది రాజు గారికి భాను గారికి ఇవ్వడం అనేది రియల్ గా గ్రేట్ అప్రియన్స్ ఈ స్కిట్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఇదేదైతే ఉందో ఇది ఫుల్ ఫ్లెజ్ గా యూట్యూబ్ లో ఎలాంటి కట్స్ లేకుండా రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ఇండివిజువల్ గా వస్తే రికార్డ్ లెవెల్ బ్రేకింగ్ వ్యూస్ అయితే వస్తాయి. అంతా ది బెస్ట్ గా ప్లాన్ చేశారు. అండ్ నాకు ఎంటైర్ ఈ ఈవెంట్ లో మెయిన్లీ మాకు D13 టీమ్ వాళ్ళు సునీల్ మాస్టర్ గారు పూర్ణ గారి యొక్క కొరియోగ్రఫీ గాని అండ్ రాజు గారి పర్ఫార్మెన్స్ గాని అండ్ గ్రూప్ సాంగ్స్ అప్పుడు చేసేటప్పుడు మనకి వర్ష గారు గాని ఇమాన్యువల్ గారు గాని అండ్ ఆటో రామప్రసాద్ గారు గాని అండ్ రోహిణి గారు గాని వీళ్ళ యొక్క సాంగ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ప్రభుదేవ గారి డి ఛాంపియన్స్ ప్రభుదేవ గారి ఎంట్రీ కాని డి రిప్రజెంట్ అయిన డాన్సర్స్ మనకు ఒకటి కూడా చాలా చాలా బాగా అనిపించిందండి. సో సూపర్ గా వీళ్ళ యొక్క ప్యాటర్న్ అనేది ఎంటైర్ సీజన్ లో తీసుకెళ్లే విధానం అయితే సూపర్ గా నచ్చింది. ఇవన్నీ ఒకే ఎత్తైతే మెయిన్లీ ట్రాక్టర్ థీమ్ ఏదైతే పెట్టారో ఆ ఎపిసోడ్ జరుగుతున్నంత సేపు రియల్ గా ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటు ఎప్పుడు మనకి ఏదో ఒక బ్యాండ్ పర్ఫార్మెన్సెస్ తీసుకొస్తూ ఉంటారు. సో ఈసారి సంక్రాంతి స్పెషల్ గా ఫోక్ సాంగ్స్ ని టచ్ చేయడం అయితే రియల్ గా నచ్చింది. మనకి ధనుంజయ గారి గ్యాంగ్ కానీ మధుప్రియ గారు కానీ శివనాగులు గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఓన్ స్టైల్ వాళ్ళ యొక్క ఫోక్ సాంగ్స్ పర్ఫార్మెన్సెస్ గానీ అండ్ మెయిన్లీ మధుప్రియ గారు ఓన్ సాంగ్ అని అండ్ బేబీ గారు ఓన్ సాంగ్ అని వాళ్ళ యొక్క ఓన్ సాంగ్స్ ప్రజెంటేషన్ అయితే ఇంకా నచ్చేసింది. రియల్ గా ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది సూపర్ అని చెప్పుకోవచ్చు. వీళ్లతో పాటు మెయిన్లీ ఆది గారు రోజా గారు అనసూయ గారు వీళ్ళ సాంగ్ నెవర్ ఎక్స్పెక్టేషన్స్ అండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సాంగ్ ఒకటి ప్రజెంటేషన్ జరుగుతుంది అని చెప్పేసి. అండ్ మెయిన్లీ ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది అభి మాస్టర్ గారు. రియల్ గా అభి మాస్టర్ గారు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తగ్గట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఈవెంట్ అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి, కంపల్సరీ రిపీట్ టెలికాస్ట్ లో అయితే చూడండి. అండ్ వీళ్ళందరితో పాటు ఆటో రామప్రసాద్ గారు అండ్ మనకి రాకేష్ గారు వీళ్ళ యొక్క ట్రాక్టర్ స్కిట్ కానీ ప్రతి ఒక్కటి అండి ఈవెంట్ లో నాట్ అసలుకి ఏమైనా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కటి ది బెస్ట్ గా ప్రజెంటేషన్ ఇస్తూ ది బెస్ట్ గా తీసుకెళ్లిన విధానం అయితే సూపర్ గా నచ్చేసింది. సో ఈవెంట్ ఎవరైతే మిస్ అయ్యారో ప్లీజ్ కంపల్సరీ యూట్యూబ్ లో ఫుల్ ఎపిసోడ్ అవైలబుల్ గా ఉంటుంది, యూట్యూబ్ లో చూడండి. అండ్ రిపీట్ టెలికాస్ట్ ఉన్నప్పుడు టీవీ ఎక్స్పీరియన్స్ చేయండి, టీవీ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ వీటితో పాటు ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో శ్రీపద గారు డిఫరెంట్ థింగ్ తో డిఫరెంట్ ప్యాటర్న్ తో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అత్తో అత్తమ్మ కూతురు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఈవెంట్ ఇచ్చినందుకు. ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ది బెస్ట్ గా ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ ది బెస్ట్ గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.